ఈరోజు పొద్దున్నే చిన్న ట్వీట్ పెట్టాను, ఈరోజుతో హిట్ మీది, మీకు నచ్చితే హిట్ మాది అని. సో మీకు నచ్చింది, హిట్ మాది అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరం కూడా చాలా చాలా ఒక హ్యాపీ మూడ్లో ఉన్నాం. అండ్ ఈ మూడ్లో మేము మా గొడవలో మేము పడిపోయే లోపు మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి ఇమీడియట్గా ప్రశ్న పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్న ఫీడ్బ్యాక్ ఓవర్వెల్మింగ్గా ఉంది. అందరూ శైలేష్ గురించి, తన డెబ్యూ గురించి, ఫస్ట్ సినిమాలోనే ఎంత బాగా చేశాడన్నది మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపించింది. విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి ప్రతి, అంటే సాధారణంగా చాలా రేర్గా ప్రతి ట్వీట్లో లేదంటే సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి అంత సాలిడ్గా ఇంపాక్ట్ చేసింది అన్నది ప్రతి వాళ్ళు మెన్షన్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మళ్ళీ వాల్ పోస్టర్ సినిమా మీద ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చి మేము చేసిన ప్రామిస్ని మేము నిలబెట్టుకోగలిగాం అంటే దానికి కారణం ఈ టెక్నీషియన్స్ అండ్ సినిమాలో యాక్ట్ చేసిన పర్ఫార్మర్స్ వాళ్ళే. అండ్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్ టు యూ ఆల్సో బ్రదర్, యూ ఆల్సో డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. సో అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులకి చాలాసార్లు నాకు ఇంతకుముందు అవప్పుడు కానీ హిట్ చేస్తున్నప్పుడు కానీ సినిమా ఇండస్ట్రీలో భయపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, మన వాళ్ళు చూడరు, మన వాళ్ళు కొత్త కంటెంట్ అయితే ఎంకరేజ్ చేయరు, లేదంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు అని చాలామంది నన్ను భయపెట్టేవాళ్ళు. బట్ నేను మిమ్మల్ని నమ్మాను అండ్ ఈరోజు నా నమ్మకం నిజమైనందుకు ముందు తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకుల దాకా ఇలాంటి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకెళ్ళడానికి మీరు అందరూ చాలా చాలా హెల్ప్ చేశారు. మీడియా అందరూ కూడా, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు రివ్యూస్ అన్నీ కూడా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఒక నెగిటివ్ చెప్పినా సరే ఆ నెగిటివ్కి 10 పాజిటివ్లు చెప్పారు. సో మేము ఆ నెగిటివ్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కింద తీసుకొని నెక్స్ట్ సినిమాలో ఆ ఒక్కటి కూడా ఉండడానికి ట్రై చేస్తాం, ఉండకుండా ఉండటానికి. బట్ ఎవ్రీ ప్రైజ్ ఆన్లైన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, వెబ్సైట్స్లో కానీ, మాకు వస్తున్న ఫోన్స్లో కానీ, మెసేజెస్లో కానీ అన్నీ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో సాయంత్రం మేము అందరం పార్టీకి ఫిక్స్ అయిపోయాం, టీం అందరం కూడా. నిన్న అంటే నిన్నే ఈరోజు సాయంత్రం ఏదో చిన్న పార్టీ గురించి చెప్దాం అనుకున్న టీంకి, సర్లే వద్దు రేపు మధ్యాహ్నం దాకా అవుతుంది రిజల్ట్ చూసి చెప్దాం, రిజల్ట్ అనేది ఆడొస్తే పార్టీ చేసుకుంటే బాగోదు కదా అనుకున్నాం. బట్ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. అండ్ ఖచ్చితంగా ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ మేము అందరం కలిసి ఏదైనా ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి మళ్ళీ అందరినీ మీడియాని ఒకసారి మళ్ళీ తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరిస్తాం హిట్ టీమ్ తరఫు నుంచి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వీఆర్ ఆల్ ఓవర్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు అడుగుతున్నారు యాక్చువల్లీ ఆ లాస్ట్లో ఒక అది టార్గెట్ సింబల్ వచ్చింది, అది ఎవరైనా కాంపిటీషన్ నేనైనా టార్గెట్ చేస్తున్నావు అవతల వైపు నుంచి అని. సో లేదండి, హిట్ 2లో డెఫినెట్గా ప్రొడక్షన్ నాదే, బట్ నాకు తెలిసి నాకేం రోల్ అయితే రాయట్లేదు మా డైరెక్టర్. బట్ ఇట్ హ్యాస్ అగైన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాడు. అండ్ దెన్ ఆల్రెడీ వస్తున్న మెసేజెస్లో కూడా అందరూ హిట్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ అండి, విక్రమ్ రుద్రరాజ్తే ప్రాబ్లం కాబట్టి తనే ఇంకొక 20 ఏళ్ళ తర్వాత విశ్వ కోడికి ఎవరైనా వస్తే ఫ్రాంచైజ్ సీక్వెల్ కంటిన్యూ చేయొచ్చు. సో యా, హిట్కి మాత్రం ఆబ్వియస్లీ విశ్వకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ అండి, నాకు మురళీ శర్మ కానీ, తంది కానీ, లేదంటే రుహాని, ఎవ్రీ రోల్ నాకు ఆ వీలు కాకుండా ఇంకొక ఆప్షన్ నాకు అసలు ఎప్పుడు ఏ రోజు అనిపించలే. అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారు అనిపించింది. భావనచంద్ర గారు చాలా పర్ఫెక్ట్గా రోల్ సూట్ అయిపోయారు అందరూ. ఐ థింక్ నాకు ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి ఇలాంటి ఆప్షనల్ చాయిసెస్ ఉంటాయి యాక్టర్స్లో కానీ టెక్నీషియన్స్లో కానీ, అప్పుడప్పుడు అనిపిస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. హిట్ విషయంలో నాకు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ వైజ్గా కానీ ఇంకొక ఆప్షన్ మన కొన్ని సినిమా మనం ఎంత నీ మా సైడ్ నుంచి మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే కొన్ని సినిమాలకి ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్, అన్నీ కుదరాలి, మా అదృష్టం కూడా బాగుండాలి. ఐ థింక్ విత్ ఆల్ డ్యూ క్రెడిట్ టు మై టీమ్, అందరూ ఎంత కష్టపడి చేసినా ఐ థింక్ హిట్ విషయంలో అన్ని ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ ఆల్సో. వీఆర్ లక్కీ, వీ ఫౌండ్ ద రైట్ చాయిస్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, రైట్ చాయిస్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్. సో
ఐ థింక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మెయిన్ కంటెంట్ని ఇలాంటి మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవటం చేయటం ఏం కాదు, ఐ థింక్ కొంచెం అదృష్టవంతుడు కూడా. ఎందుకంటే అదర్ ఫ్యాక్ట్ నా చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా నాకు కలిసి రావటం వల్లే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ని డెలివర్ చేయగలుగుతున్నాను. అఫ్ కోర్స్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళదే, కానీ అదృష్టం కూడా ఉంది అంటున్నాను. యా అంటే ప్రేక్షకులు ఏమని ఇచ్చారు, అంటే సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ హిట్టా, అట్లా ఏమని? ఈరోజు ఇప్పుడు ఈరోజు ఉన్న ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ఇలాగే ఇంకొక 10 రోజులు కంటిన్యూ అయిందంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టే ఇచ్చినట్టు లెక్క. సో ఈరోజుకి చాలా ఆల్రెడీ ఈరోజుకి మేము ఈరోజు ఉన్న టాక్తోనే హిట్ దానికి వెళ్ళిపోయాం. సో ఇదే కనుక మేము కంటిన్యూ అయిందంటే కనుక చాలా డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. అండ్ పార్ట్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి కొంచెం రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో మా కొంచెం ఇంకొంచెం కష్టపడి పనులు చేయాలి మేము అందరం కూడా. అందరికీ మళ్ళీ ఒక్కసారి అపీల్ ఏంటంటే ప్లీజ్ దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది డెఫినెట్గా థియేటర్లో చూడండి. ఇది ఎందుకంటే దీని సౌండ్ డిజైన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందంటే ఈ సినిమాని థియేటర్లో చూసినప్పుడే ఆ ఇంపాక్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. థియేటర్స్లో లేనప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఆలోచిద్దాం, వేరే ప్లాట్ఫామ్ ఎక్కడ చూడొచ్చేమో. సో అండ్ నో స్పాయిలర్స్ ప్లీజ్ ప్లీజ్. సినిమా చూసిన వాళ్ళు తర్వాత చూడబోయే వాళ్ళకి రివీల్ చేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏదండి ఏం అనుకోలేదు అంటే ఇప్పుడు అనుకున్నా సరే ఇప్పుడే చెప్పాం, ఎందుకంటే మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించి సినిమాకి వెళ్ళిపోతే డేంజర్ కాబట్టి. ప్రస్తుతానికి థియేటర్ మీద థియేటర్లో ఆడుతున్నా, సూపర్గా ఆడుతున్నా, హిట్ మీదే కాన్సన్ట్రేట్. యా థ్యాంక్ యూ సో మచ్.